హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక లాభాల ట్రెండ్ ప్రస్తుతం నడుస్తుంది. 11,672 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, 30 పాయింట్స్ ప్లస్తో. అటు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 80 పాయింట్ లాభంతో కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషలీ కొద్దిగా నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కాస్త బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. 120 పాయింట్స్ దాకా ప్లస్తో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. మీడియం స్మాల్ క్యాప్స్ కూడా 0.5% మేర గెయిన్స్తోనే కొనసాగుతున్నాయి. మీడియా ఫార్మా ఒకటి కాస్త వీక్గా ఉంటే మిగిలిన మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ లైక్ బ్యాంకింగ్ అనుకోవచ్చు, మెటల్, రియాలిటీ, ఆటో రంగ కౌంటర్స్, అన్నీ కూడా స్టాక్స్ ఇవాళ బాగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అయితే లాస్ట్ ఒక 10-15 మినిట్స్ అనుకుంటాను, 115 వచ్చినప్పుడు చూసినప్పుడు 11,700 వరకు నిఫ్టీ వెళ్తుందన్న ఉద్దేశం ఏంటో అంటే అక్కడి నుంచి కొద్దిగా మళ్ళీ డిప్ మనం చూస్తున్నాం. 11,690 లెవెల్స్ నుంచి 15-20 పాయింట్స్ దాకా డిప్ అయితే చూస్తున్నాం. కానీ ఇవాళ మేజర్గా మాట్లాడుకోవాల్సింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ గురించి. నిఫ్టీలో పెద్దగా ఇవాళ మనకు మొమెంటం లేకపోయినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా లాభపడ్డాయి. బట్ ఏవైతే గత వారం లాభపడి ఉన్నాయో లైక్ TV18 అనుకోవచ్చు, NCC, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, శంకరా బిల్డ్కన్ లాంటి స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. అదర్ దాన్ దట్ PCI జ్యువెలర్స్ ఇవాళ 14-15% దాకా లాభపడింది. రెయిన్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 9-10% దాకా గెయిన్స్ ఉన్నాయి. KRBL, టాటా మోటార్స్ ఫర్ ది మ్యాటర్, ఇది కూడా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది స్టాక్. మనం పదే పదే చాలాసార్లు మాట్లాడుకున్నాం టాటా మోటార్స్ని లోయర్ లెవెల్స్ దగ్గర, ఇవాళ కూడా ఒక 6% దాకా పెరిగింది. ప్రిజమ్ సిమెంట్స్ ఒక 6% దాకా గెయిన్ అయింది. స్పైస్ జెట్ 7% దాకా ప్లస్. అలాగే మన్ పసంద్ ఎవరేజెస్, ఇన్ఫీబీము, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్, GIPCL లాంటి స్టాక్స్ అన్ని కూడా అబవ్ 5% దాకా పెరిగాయి. కొద్దిగా వరియింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 8K Miles, క్వాలిటీ లాంటి స్టాక్స్లో కూడా బయింగ్ మొమెంటం వస్తుంది. ఈ స్టాక్స్ కూడా 5-6% దాకా గెయిన్ అవుతున్నాయి. సో ఇక్కడ కొద్దిగా కాషియస్గా ఉండాలి. ఈ పాయింట్లో ఉన్న అట్లీస్ట్ మనకి కొద్ద గొప్ప క్వాలిటీ మెయింటైన్ స్మాల్ క్యాప్స్ని పిక్ చేసుకోవాలి కానీ ఇట్లాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవడం వల్ల మేబీ ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్, అట్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తం సార్. సో ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ కళ్ళాడుతూ వస్తున్నాయి. ఇమీడియట్ ట్రిగ్గర్స్ ఏమైనా ఉంది అంటే అది అర్నింగ్స్ మాత్రమే. అదర్ దాన్ దట్ మనకి ఏమీ ఈ 30-40 డేస్ పీరియడ్లో ఏం లేదు. ఎలా చూస్తున్నారు, ఏ సెక్టార్స్ మీద ఈ పాయింట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది? ఆఫ్ కోర్స్ నెంబర్ 1 ఈజ్ ఫైనాన్షియల్స్ అండి, బ్యాంక్స్ అండ్ NBFCs, ఆర్ మేబీ యూ కెన్ ఈవెన్ ఇంక్లూడ్ ఇన్సూరెన్స్, దో ఇన్సూరెన్స్ అందులో వెరీ లాంగ్ టర్మ్ ప్లే అని చెప్పుకోవచ్చు మనం. బట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉన్నాయి. గత 2-3 మంత్స్గా కూడా ఎక్కడ అసలు మేజర్ కరెక్షన్ లేకుండా కూడా బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. అలాగే చాలా PSU బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఇయర్ లోస్ నుంచి 30-40%, 50% కూడా కొన్ని పెరిగాయి. సో డెఫినెట్లీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ మాత్రం దే ఆర్ ద సెంటర్ ఆఫ్ ఫోకస్ అండి. సో నెంబర్ 2, దాని తర్వాత ఐటీ కంపెనీస్, మేజర్ కంపెనీస్ రెండు వచ్చాయి రిజల్ట్స్. ఐ థింక్ డిజిటల్ బిజినెసెస్లోకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది బాగా జరుగుతుంది. సో ఐ థింక్ ఈవెన్ మిడ్ క్యాప్ ఐటీస్లో చార్ డిజిటల్ ఫోకస్డ్ అండ్ ప్రోడక్ట్ ఫోకస్ కంపెనీస్లో డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంటుందనే అనుకుంటున్నాను. సో ఈ రెండు మాత్రం డెఫినెట్లీ వన్ షుడ్ నాట్ మిస్. లెఫ్ట్ అవుట్ సెక్టర్స్ అంటే లాస్ట్ 3-6 మంత్స్గా మనకి ఆటోమొబైల్స్ మాత్రం డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ వీక్, సెల్లింగ్కి గురైనాయి. కొద్దిగా ఐ థింక్ ఒక చిన్న బాటమ్ లాంటిది ఏర్పడింది అనుకుంటాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఆల్మోస్ట్ 20% ప్లస్సే కరెక్ట్ అని, కొన్ని ఈవెన్ 30% దాకా కూడా కరెక్ట్ అని ఉన్నాయి స్టాక్స్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఈ అండ్ ఫార్మస్యూటికల్స్లో ఐ థింక్ ద లో హ్యాస్ ఆల్రెడీ బీన్ ఫార్మ్డ్, లైక్ లూపిన్, సన్ ఫార్మా, ఇటువంటి అండ్ కూడా డాక్టర్ రెడ్డిస్, సిప్లా, ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ లోస్ నుంచి కూడా నెక్స్ట్ ర్యాలీలో ఐ థింక్ దే మే పార్టిసిపేట్ స్లైట్లీ బెటర్. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఫాల్ వచ్చినా కానీ ఐ థింక్ వీ షుడ్ బి బయింగ్ దోస్ స్టాక్స్ అండి. సో ఇందాక మీరు అన్నట్టు యూనో డోంట్ చేజ్ ఎనీ పెన్నీ స్టాక్స్, ఎందుకంటే కొద్దిగా మార్కెట్ బాగుంటే అన్ని మెనీ స్టాక్స్ విల్ రన్ అప్ అండి. బట్ వీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. సో ఈసారి మేబీ యాజ్ అ సన్ రైజ్ సెక్టర్ వీ కెన్ సీ క్యాపిటల్ గూడ్స్ అండ్ హెవీ మిషనరీ, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్, ఇటువంటి వాటిల్లో ఆల్మోస్ట్ 3-5 ఇయర్స్గా అసలు ఏం యాక్షన్ కూడా చూడలేదు మనం. కొంచెం మేబీ పోస్ట్ ఎలక్షన్ కూడా కాస్త ఏదన్నా డీసెంట్ గవర్నమెంట్ ఫామ్ అయితే, రీజనబుల్లీ స్టేబుల్ గవర్నమెంట్, ఐ థింక్ యాక్షన్ అనేది వాటిలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. సో కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ డెఫినెట్లీ చాలా మంచి గెయిన్స్ ఇచ్చింది, బట్ స్టిల్ ఇట్స్ అ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. సో ఇట్లా ఈ 5-6 సెక్టర్స్లో వీ షుడ్ ఆల్వేస్ పికప్ గుడ్ స్టాక్స్ అండి. FMCG ఆల్వేస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి వీ షుడ్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్. సో మీరు ఎలాంటి టెక్నికల్ యూతో ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పర్ఫామ్ చేస్తుంది, 30,000 పైన స్థిరంగా బ్యాంక్ నిఫ్టీ ఉంది. బట్ పీక్ నుంచి అంటే ఇవాళ డే 5 దగ్గర నుంచి 15-20 పాయింట్స్ దాకా డిప్ మనకి నిఫ్టీలో రావడం చూస్తున్నాము. ఇక్కడైనా సెల్లింగ్ ఆపర్చునిటీ ఉందా, ఆర్ ఎల్స్ బయంకే మొగ్గు చూపితే మనకి కొద్ది గొప్ప ప్రాఫిట్స్ రావచ్చా?
అంటే రెండు కూడా అవకాశాలు ఉన్న మార్కెట్ అండి. అంటే అంటే బయర్స్కి అంటే బై చేసి పొజిషన్ హోల్డ్ చేయగలిగితే లాభాలు రావచ్చు, ఈవెన్ సెల్లింగ్ కూడా రెండింటికి ఉండే అవకాశాలు ఉన్నాయండి. అయితే సెల్లింగ్ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే కొంచెం డిప్స్లో, ఇప్పుడే కాదు డిప్స్లో బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు మనం టాటా మోటార్స్ని ఈవెన్ 192-194లో కూడా చాలా స్ట్రాంగ్ రికమెండ్ చేసాము, బట్ బాగా పెరిగింది. దాన్ని ఒకరు దాన్ని ఎవరి డిప్లో కూడా బై చేయమని చెప్తాను. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి కూడా దీన్ని ఎవరి డిప్లో కూడా జస్ట్ ఒక 2-3 డేస్ కోసము 18th రిజల్ట్ ఉన్నాయి కాబట్టి నేను అనుకోవడము ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ డిప్ కానీ వచ్చిందంటే ఆల్రెడీ ఈరోజు మైనస్లోనే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఒక 15-20 పాయింట్స్ మళ్ళీ నెక్స్ట్ 2-3 రోజుల్లో పెరిగే అవకాశం ఉంది, ఈవెన్ అంతకుముందు కూడా పెరగవచ్చు. కాబట్టి ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ని ప్రస్తుతానికి బయింగ్ వెళ్ళవచ్చు. ఇక ఓవరాల్ మార్కెట్ కానీ గమనిస్తే మనకి 11,750 దగ్గర షార్ట్ టర్మ్కి ఇది రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. కన్సాలిడేషన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ కానీ మనం చూసుకుంటే ఈరోజు ఏదైతే మంచి రిజల్ట్ పోస్ట్ చేసిందో మనకి లాస్ట్ వీకెండ్లో టీసీఎస్ ఈరోజు ఐటీలో మనకి టాప్ గెయినర్లో ఉంది, అంటే ఐటీ ప్యాక్లో. ప్లస్ ఇంకోటి వెయిటేజ్ పరంగా కూడా నిఫ్టీకి సపోర్ట్ చేసింది టీసీఎస్, బట్ టాప్ గెయినర్ మాత్రం మనకి టాటా మోటార్స్ పర్సంటేజ్ పరంగా ఎక్కువ అది ఉంది. మరోవైపు వీక్ ఉన్న దాంట్లో కానీ చూసుకుంటే ఇన్ఫోసిస్ ఒకటి రిజల్ట్ చాలా వీక్గా మనకి పోస్ట్ చేయడం తర్వాత ఈ స్టాక్లో సెల్లింగ్ వచ్చింది. నేను కూడా ఇన్ఫోసిస్ని కొంచెం ర్యాలీస్లో పొజిషనల్ ట్రేడర్స్ సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోవచ్చు. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే డాక్టర్ రెడ్డిస్ ఇవ్వండి. ఇది ఈవెన్ మనకి మిగతా ఫార్మా స్టాక్స్ వీక్ ఉన్న టైంలో కూడా చాలా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. రెడ్డిస్ ఈరోజు వీక్ ఉంది, నెక్స్ట్ 1-2 డేస్లో కొంత వీక్నెస్ వస్తే దాన్ని కూడా కరెక్షన్స్లో బై చేయమని చేసుకోమని చెప్తాను. ఈవెన్ సిప్లాని కూడా కరెక్షన్స్లో బై చేసుకోమని చెప్తాను. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి కృష్ణయ్య, అడగండి కృష్ణయ్య. హలో చెప్పండి సార్. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సార్. మేము ఆర్కాము 12 రూపీస్లో తీసుకున్నాం సార్. ఓకే సార్, మేము ఆర్కాము 12 రూపీస్ లెక్క తీసుకున్నాం సార్. ఓకే, ఎన్ని స్టాక్స్ తీసుకున్నారు? నేను 30,000 తీసుకున్నాం సార్. ఓకే సార్, ఇప్పుడు 2.60 రూపీస్ ఉంది, ఏం సార్ పరిస్థితి? ఇంకా పడిపోతుందా ఏం వస్తుందా సార్? ఇంకేమిందండి, కొద్దిగా పడిపోయినా కూడా పెద్ద దానివల్ల ఏం లేదేమో, ఎందుకంటే మీరు ఎక్కడో 12 రూపాయలు కొని 10 రూపాయలు నష్టపోతుంటే ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు, అంత పెద్ద హ్యూజ్ క్వాంటిటీ పెట్టుకుని కూడా. సో ఎనీథింగ్ టు సే అబౌట్ దిస్? నథింగ్ అండి, ఇట్స్ ఆల్రెడీ డిఫంక్ట్ కంపెనీ. అండ్ రీసెంట్లీ చూసాం మనం ఆయన ఎరిక్సన్ వాళ్ళు ఫైల్ చేసిన కేసుకి, యూనో వాళ్ళ పెద్ద బ్రదర్ ముఖేష్ అంబానీ గారు వచ్చి హీ హ్యాడ్ టు బెయిల్ హిమ్ అవుట్, అది కూడా ఆర్కామ్ కేసులోనే. సో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ రైజ్ అండి. యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్ అండ్ బుక్ యువర్ లాస్ అనే చెప్పచ్చు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత స్మార్ట్ ఇన్వెస్ట్ కంటిన్యూ అవుతుంది.